first time on the mirror. Okay. What? Sir, second. You second. Second. కింద ఎస్వీబీసీ ఛానల్లో చేస్తున్నాను. ఇక్కడ రావడం అదృష్టం అని నేను. ఇది పూర్వజన్మ సుకృతి అక్కడ రావడం. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. మరి నా మొర ఆలకించి భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం. అక్కడెక్కడో కాదు నాయన, నీ సేవలు ఇక్కడ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన ఆశీర్వాదం లేకపోతే ఇక్కడికి రాలేము, దర్శనానికే రాలేము. ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ సమిష్టి కృషితోటి, నేను ఫస్ట్ డేనే అన్నాను ఎస్వీబీసీ ఛానల్గా మాకు ఎవరు ఎంప్లాయర్స్ లేరు, అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారు. కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని, ఒక తమ్ముడు ఉండొచ్చు, ఒక అన్న ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, వారందరినీ కలుపుకొని వారి సమస్యలు నేను పరిష్కరిస్తూ ఛానల్ అభివృద్ధి కోసం 24/7 మేము పనిచేస్తాం. నేను ఏదో చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పి అలాంటి అహంకారాలు మాకు లేవు, కక్షపో సాధింపులు ఉండవు, అసూయ ద్వేషాలు ఉండవు, ఎవరి మీద కక్ష తీర్చుకునే చర్యలు ఉండవు. మేము చేయము, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయరు. ఎందుకంటే మేము ఆయన భక్తులు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులు. ఇక్కడ ఉన్నంత వరకు మేము కొండ మీద కానీ కొండ పరిసర ప్రాంతాల్లో కానీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే ముందే చెప్తున్నాం మీకు, ఏ రోజు మా నుంచి రాజకీయమైనటువంటి మాటలు కానీ రాజకీయమైనటువంటి డిస్కషన్స్ కానీ ఎక్కడా జరగవు. ఇక్కడ ఉన్నంతసేపు భగవంతుడికి ఒక భక్తుడు అలాగే ఉంటాం, సేవ చేసుకునే విధంగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని, మీరందరూ అంటారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, 30 ఏళ్ళు ఎస్వీబీసీ ఛానల్ అద్భుతంగా పైకి రావాలి. రేపు ఎక్కడైనా సరే బోర్డులో పేరు చూస్తే పృథ్వీరాజ్ అని ఆయన ఉండేవాడు బ్రహ్మాండంగా చేశారు ఎస్వీబీసీ ఛానల్ అనిపించుకోవటమే మా ధ్యేయం. ఇక చాలామంది మన మీడియా మిత్రులు అడిగారు అక్కడక్కడ చిన్న చిన్న లొసుగులు ఉన్నాయండి అని, అది ఒకటే చట్టం, దాని పని చేసుకుంటూ పోతుంది. మనం ఎవరిని ఏమనో అంతా స్వామి చూసుకుంటాడు. నేను అనేది ఒకటే స్లోగన్, దేవుడికి సంబంధించింది దేవుడికే చెందాలి, మన పాకెట్లో పడకూడదు. అది నా సిద్ధాంతం. దానికోసం మేము పనిచేస్తాం, కష్టపడతాం, దాని మీదే ఆ మాట మీద నిలబడతాం. అటువంటి అవకతవకలు జరిగితే ఎదురెడ్డి పోరాటానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.